క్షణ క్షణానికి ఉత్కంఠ కలిగించేటువంటి యుద్ధం అండి ఇంత భయంకరమైన యుద్ధం ప్రపంచ చరిత్రలో మొరవట్లేదండి ఎలా మారిపోతున్నాయో చూడండి జయాప చేయాలి శిరులు ఐశ్వర్యం ఎలాగైతే చెంచలము లాభ నష్టాలు జయాప చేయాలు కష్టసుఖాలు అన్నీ మానావమానాలు అన్ని చెంచలాలమ్మా దేనికి కంగారు పడకూడదు మరి ఏదైనా కొంచెం కష్టం వచ్చేసరికి అదేదో శాశ్వతం అనుకుంటాం సుఖం వచ్చినప్పుడు అనుకున్నారా లేదా ఇది ఆ సుఖాలు చేశ్వత లే అనుకున్నావా లేదా కష్టమో అంతే అదే మిగులుతుంది అందుకే కష్టాలు ఎప్పుడు ఆర్టీసీ బస్సులు లాంటివి వస్తే ఊసారే పది వస్తాయి లేదా సాయంత్రం వరకు బస్సు ఉండదు కానీ వచ్చిన ఏ బస్సు స్టాండ్లో ఐదు నిమిషాల మించి ఉండదు గమనించండి అసలు స్టాండ్లోకి బస్సు వచ్చిందంటే వెళ్ళిపోవడానికే వచ్చింది ఉండే బస్సు ఇందులోకి రాదు అది డిపోలో ఉంటుంది అంతేది మన జీవితంలోకి స్టాండ్లోకి బస్సు వచ్చినట్టుగా కష్టం వచ్చింది అంటే వెళ్ళిపోతుంది ఐదు నిమిషాలు కావచ్చు ఐదు రోజులు కావచ్చు పోనీ ఐదు నెలలు కావచ్చు అంతకుమించి ఉండదు ఇంకా ఉంది అంటే అది ఉం అది లేదు మనం పెట్టుకున్నామని అర్థం అక్కడ ఐదు నెలల మించి కూడా ఓ కష్టం ఉంది అది లేదు మనం పెట్టుకుంటున్నాం అంటే దాన్ని వదలడం మనకి ఇష్టం లేదు ఎవరో పోయారు నిజమే పచ్చికాయ పగిలిపోయింది కూతురు కావచ్చు కొడుకు కావచ్చు నువ్వు ఎన్నాళ్ళు పెట్టుకుంటావు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు ఇక నువ్వు తీరుకోవాలి ఎలా పోతుందండి ఎన్నేళ్ళైనా దానికేమి పొందా మనం కూడా మనకి ఇష్టం లేదు అసలు పోని పోగొట్టుగా అట్టి పెట్టుకున్నావు అన్నాలు మానేసావు నీళ్ళు మానేసావు పేరంటానికి వెళ్ళడం మానేసావు లేకపోతే ఏదో అన్ని రకాల సౌభాగ్యాలు మానేసావు పోయిన వాళ్ళు ఎవరైనా తిరిగి వచ్చారా కొడుకో కొమ్మో తమ్ముడో తల్లు ఎవరైనా కానివ్వండి తిరిగి వచ్చారా తిరిగి వచ్చే ఉపాయం ఎదురు నా తల్లి కోసం నేను ఎంత తపస్సు అయినా చేస్తాను వస్తుందా ఆవిడ ఆలోచన ఆశయమో దాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవడమే కానీ ఇది దృష్టిలో పెట్టుకోవాలి యుద్ధంలో జయాపు జయాల గురించి ఎందుకు చెబుతున్నావు అంటే ఎందుకు ఒక దెబ్బలో గడువత్ ఖర్చులు దెబ్బ తిన్నాడా ఆయనకు సాయంగా భీముడు వచ్చాడా ఆయనకి ఆయన మీద బాణం వేస్తే అర్ధచంద్రాకార బాణంతో ఆయన ధనుర్భంగం చేశాడా అంతేకాదు వెంటనే భయంకరమైన బాణం వేస్తే భీముడు మురిచిపోయాడా మూర్చిపోయినటువంటి భీముడికి తోడుగా సోలగని ద్రౌపదీయులాడారా ఉహపాండవులు సాయంగా వచ్చారా వెంటనే సౌభద్రుడు అర్జున్ అభిమన్యుడు వచ్చాడా వెంటనే ఆయన తరువుకుంటున్నారా అన్నట్టుగా గణోత్ కొంచెం మళ్ళీ వచ్చి కరిశాడు అంటే దెబ్బ కూడా మళ్ళీ లేచాడు అంటే జీవితంలో మనం కూడా దెబ్బతిని లేస్తాం పడిన కెరటం ఏది మళ్ళీ లేవకుండా ఉండదు లేచిన కెరట మళ్ళీ పడకుండా ఉండదు లేచిన కెరటమే పడుతుంది కానీ పడిన కెరటమే లేవదు ఇంకొంచెం నీళ్ళు కలుపుకుని లేస్తుంది అంచంతత జీవితంలో ఈ మార్పులన్నీ సహజం ఏ ఏ ఏ సంస్థ పెట్టడం కోసం మనం ప్రయత్నం చేసామో అందులో దెబ్బ తినచ్చు కానీ ఇంకోసారి పెడతాం ఇంకోటి పెడతాం ఇంకో రకంగా పెడతాం అంత లేచిన కెరటమే పడుతుంది పడిన కెరటం కాదు లేచేది అంచత కెరటానికి నమస్కారం లేచినా పడినందుకు కాదు పడినా లేచినందుకు అన్నాడు కవి